ఏమమ్మా? ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంటే ఒక చోట నుండి ఇంకొక చోటకి ప్రయాణం చేయడం. మనం నిత్య జీవితంలో ఏ ఊరు వెళ్తూనే ఉంటాం. దగ్గర ఊర్లు అయితే సైకిల్ మీద, బస్సు మీద వెళ్తూ ఉంటాం. మరీ కొంచెం పెద్ద ఊర్లు అయితే రైలు మీద వెళ్తూ ఉంటాం. ఇంకా దూర దూరాలు ఇంకో ఖండాంతర దేశ దేశాలు తిరగాలంటే విమానాల మీద కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ అటు ఇదేంటిది, హాస్పిటల్ జీప్లు అఫీషియల్గా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరు కొనుక్కోరు, ఇంట్లో కొనుక్కోలేదు కాదు, కానీ అఫీషియల్ గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ వెహికల్ అని జీప్లు ఉంటాయి. బైసైకిల్ అంటే సైకిల్, మన దగ్గర దగ్గర ద్వారానే వెళ్ళాలంటే కింద ఆక్షన్ వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్తాం, గుండెలు వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్తాం. అటు రిక్సా, ఇందులో ఆరుగురు వరకు ప్రయాణం చేయొచ్చు. ఇది ఓడి మీద తిరిగే ప్రయాణ సాధనం అటో రిక్సా. తర్వాత చూడండి ఏంటిది, మోటార్ సైకిల్. ఇద్దరు వరకు ప్రయాణం చేయొచ్చు. ఒకరు తొక్కుతుంటాడు, ఒకరు వెనకాల కూర్చోంటూ ఉంటాడు. దగ్గర దూరాలు కొంచెం దూరాలు, కాకినాడ రాజమండ్రి ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మనం మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు. తర్వాత చూడండి ఏంటిది, ఏరోప్లేన్ కూడా ఆకాశ మార్గాలు ప్రయాణం చేస్తాయి. ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తాయి. మనం హైదరాబాద్ బస్సు మీద వెళ్ళాలంటే 10 గంటలు పడుతుంది, రైలు మీద వెళ్ళాలంటే 10 గంటలు పడుతుంది, అదే విమానం మీద వెళ్ళాలంటే గంట. తర్వాత చూడండి బోట్. విమానం మీద ప్రయాణం చేయాలంటే ఛార్జీ ఎక్కువ, డబ్బులు ఎక్కువ టికెట్. అదే పడవలో వాడ, లైఫ్బోట్ వాడ. ఇది ఛార్జీ తక్కువ కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం బస్సులో హైదరాబాద్ వెళ్ళాలంటే 10 గంటలు పడుతుంది, విమానం మీద వెళ్ళాలంటే 1 గంట పడుతుంది, మరి ఇటువంటి దూరాలు వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. నెమ్మదిగా వెళ్తుంది అన్నమాట వాటర్ నీటిలో. తర్వాత చూడండి ఎలక్ట్రిక్ ట్రైన్, ఇది కూడా ప్రయాణ సాధనమే. పూర్వం బొగ్గుతో రైలు నడిచేవి, తర్వాత డీజిల్ కనిపెట్టిన తర్వాత, డీజిల్ ఇంజిన్ కనిపెట్టిన తర్వాత డీజిల్ ఇంజిన్తో రైలు నడుస్తున్నాయి. ఇక అది కాకుండా కరెంటుతో, కరెంటు తీగలు పైన ఉంటాయి, ఆ తీగ టచ్ చేసుకుంటూ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, సేఫ్ స్పీడ్ వెళ్తూ ఉంటుంది. ఇక మిగిలింది బస్. ఏంటి ఈ బస్సులో?